తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, చెల్లిగా లేవగానే ఒక సెకండ్ ఇదంతా కాలేమో అనుకున్నా, నేను పడుకున్నానేమో అనుకున్నా. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. ఇప్పుడు అది వేసుకున్నావు నువ్వు? అది ఫేస్ వాష్ అది. చూసుకోమల్లా. ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? ఫేస్ వాష్ టూత్ పేస్ట్ అనుకుని ఫేస్ వాష్ చేస్తున్నావు. డోంట్ లాఫ్ డియర్ ప్లీజ్. శిరీష డోంట్ లాఫ్ విత్ దిస్ జోక్. ఆల్రెడీ అతడు అనే సినిమా షేవింగ్ క్రీమ్ వేసుకొని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా ఏంటి బ్రదరు ఈ పేస్ట్? తుండూరుకు వస్తుంది మనవుడు. ఇటువంటి దురుషావు ఎందుకని? ఎందుకు దొరకవు? కానీ పేస్ట్ అని అనకూడదు, షేవింగ్ క్రీమ్ అడగాలి. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలా పోతున్నాను రా. కొట్టాలనుకుంటున్నావు అంకో, మూడే గుద్దులు పొట్ట నెత్తి మీద కొట్టాలి. పుట్టినరా ఓవర్ యాక్షన్ చెప్పరా? ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్, ఇట్టి ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్. వాట్ డస్ యువర్ గైడ్ డు? వై ఆర్ యు వరీడ్? నో, డోంట్ టెల్ ద నేమ్. నో. అబ్బో బాబా, ఎక్కడా? మీరు ఏదో పొరపాటు పడుతున్నారు, నేను అలాంటి దాన్ని కాదండి. సిగ్గా ఉండని? సిగ్గు ఏం లేదు. సిగ్గులేదా? అమ్మో, నేను అర్థం పద్ధతులు లేకుండా మాట్లాడతావు ఏందన్న నువ్వు? అవునండి, బల్ల ఫస్ట్ స్టోరీ చెప్పు అసలు. అరే వదిలేనా? అరే నువ్వు ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో ఇక్కడ. అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. కుక్క ఏంటన్నట్టు నా సౌండ్ ఏమిట్రా? నా లోపల మీకోసం ఓన్లీ లవ్ అండ్ కంపాషన్ ఉంది. అది అది ఉండాలంటే నేను, నాకు నమ్మకం ఉంది పబ్లిక్ మీకు కాపాడుతుంది. అది కంటే ఎక్కువ చెప్పను. మీరు చాలా మంచి వాళ్ళు అంకుల్. మీ ఇద్దరికన్నా యష్మికి నేను బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడు పడుకుంటాను, ఎప్పుడెప్పుడు ఏ తప్పులు చేశాను, నా చిట్టా మొత్తం తన దగ్గరే ఉంది. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకే. నేను వేరే దాంట్లో ఉన్నాను అనుకో, అది నా మీద ప్రయోగించే అవకాశం ఉంటుంది. నేను తనతోనే ఉన్నాను అనుకో. ఇంటెలిజెంట్ ఫెలో రావడం తోడొచ్చినాం కాబట్టి పర్లేదు, తోడే వెళ్దాం అని చెప్పి అటు వెళ్తున్నా బిగ్ బాస్. ఫైనల్ గా మీరు మీరు నేను ఆఫర్ బెటర్ చేయగలిగేది అక్కడ అని నాకు అనిపిస్తుంది. మీరు గ్యాస్ ఆఫ్ చేయాలి. సారీ బిగ్ బాస్, మర్చిపోయి ఉంటాయి. సో సారీ. ఆఫ్. మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడతాడేంటి వీడు? గ్యాస్ ఆఫ్ చేయనందుకు నాకు నేను పనిష్మెంట్ వేసుకుంటున్నా. ఎందుకు? పాపం ఫీల్ అన్నట్టున్నారు. నైనిక మరియు యష్మి, చెప్పు చెప్పు. మీరు కొన్ని ఛాలెంజెస్ లో పోరాడాల్సి ఉంటుంది. వీరులారా, మనం పులులం. పోరుకు పోగునప్పుడు ఉరుకులు పరుగులు పెట్టరాదు, సమయం చూసి లంఘించవలేరు. మీ మొదటి ఛాలెంజ్, బాల్ పట్టు గోల్ కొట్టు. సర్వనాహినం చేసావు. ఏమైంది? ఏమీ అవలేదు. ఏం ఈ పనుల్లో కనిపిస్తలేదు, పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తానరా? మొదటి ఛాలెంజ్ లో విజేతలుగా నిలిచినందుకు యష్మి బిగ్ బాస్ అభినందిస్తున్నారు. చిటికలే ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.